ఓం శ్రీ గురు భ్యూన్నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు చాలామంది ఇల్లు లేదా స్థలాలకు సంబంధించి వారి యొక్క నిర్మాణాలు స్థలాలు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటూ ఉంటారు అయితే అది ఎలా తెలుసుకోవాలి ఏంటి ప్రీవియస్గా మనం వీడియోలో చెప్పినప్పుడు ఏంటి అని అంటే గూగుల్ ఎర్త్లో ల్యాప్టాప్లో కావచ్చు లేదు అని అంటే పర్సనల్ కంప్యూటర్లో కావచ్చు చెక్ చేసుకునే విధానానికి సంబంధించి చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్ యాప్లో మీ స్థలానికి లేదా మీరు నివసించేటువంటి గృహానికి సంబంధించినటువంటి డిగ్రీలు ఎన్ని డిగ్రీలు ఉన్నాయనేది యాక్యురసీతో తెలుసుకునే విధంగా ఏ విధంగా చూసుకోవాలనే దానికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాము ముందుగా మీరు మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో కంపాస్ అండ్ గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓరియెంటింగ్ కంపాస్ అండ్ మ్యాప్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం గూగుల్ మ్యాప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ టోటల్ గూగుల్ మ్యాప్స్ మీద మీకు ఈ కంపాస్ అదేవిధంగా టూ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్సు థౌజండ్ మీటర్సు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలాగా ఇటర్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు జూమ్ చేసే కొద్దీ పెంచే కొద్దీ తగ్గించే కొద్దీ ఈ బ్లూ డాట్ ఏదైతే ఉంటుందో ఈ బ్లూ డాట్ మనం ఉండేటువంటి లొకేషన్ అనుకోండి నియర్ బై లొకేషన్ అటు ఇటుగా మూవ్ అవుతూ ఉంటుంది అయితే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఎన్ని డిగ్రీలు ఉందో తెలుసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ పక్కన ఈ కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎన్ని డిగ్రీలు ఉందో నేను తెలుసుకోవాలి మీరు చక్కగా ఈ ఇమేజ్ని రొటేట్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క ని మీకు ఇక్కడ ఏదైతే సిక్స్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ జీరో మీటర్స్ అని చెప్పేసి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి అలైన్గా తీసుకొచ్చి పెట్టినప్పుడు మీకు ఇక్కడ కంపాస్ ఓరియంటేషన్ కనపడుతుంది ఫోర్టీన్ డిగ్రీస్ వేరియేషన్ ఉంది అదే విధంగా ఇంకొక వైపు నుంచి కూడా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు ఆ పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు బిల్డింగ్స్కి మధ్య నేను మళ్ళీ ఈ పాయింట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు కొంత వ్యత్యాసం అనేది రావడం జరుగుతుంది ఇందాక మనకి పద్నాలుగు డిగ్రీలు వచ్చింది ఇక్కడ వచ్చేసరికి పదమూడు డిగ్రీల దాకా రావడం జరిగింది ఒక వన్ డిగ్రీ అటు ఇటుగా ఎర్ర జనరల్గా ఉంటూనే ఉంటుంది అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి ఏ విధంగా చూసుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వెంచర్ ఈ వెంచర్కి సంబంధించినటువంటి రోడ్స్ని మీరు కరెక్ట్గా ఆ రోడ్డును తీసుకొచ్చేసేసి నేను చెప్పినటువంటి ఈ సెంటర్ లైన్కి ఎలైన్గా పెట్టేసినట్టయితే మీకు డిగ్రీలు కనపడుతుంది అది ఫోర్టీన్ స్టిల్ట్ ఉండడం జరిగింది ఆ రోడ్స్ కాబట్టి అక్కడ కట్టేటువంటి కన్స్ట్రక్షన్ కూడా ఒక వన్ డిగ్రీ అటు ఇటుగా అదేవిధంగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వెంచర్ ఉండింది ఇక్కడ కూడా ఈ వెంచర్కి సంబంధించినటువంటి రోడ్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెంచర్ రోడ్ని మీరు కరెక్ట్గా ఈ లైన్కి ఏ లైన్గా తీసుకొచ్చి పెట్టినట్లయితే ఇక్కడ మీరు నోటీస్ చేయచ్చు ఫిఫ్టీన్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ ఓరియంటేషన్ కనబడుతుంది అదేవిధంగా ఇదే వెంచర్లో ఇంకొక కు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ట్వంటీ డిగ్రీస్ టిల్ట్ ఉంది కాబట్టి ఏం లేదు హౌసెస్ బార్డర్స్ కానివ్వండి రోడ్స్ బార్డర్స్ కానివ్వండి వీటిని తీసుకొచ్చి ఈ సెంటర్ లైన్కి ఎలైన్గా చేసినట్లయితే మనకి అక్కడ ఆ డిగ్రీలు అనేది కనపడటం జరుగుతుంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాంపౌండ్ గేట్కి సంబంధించి ప్రహరీకి సంబంధించి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు సిక్స్టీన్ డిగ్రీస్ ఓరియంటేషన్ ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బార్డర్స్ కనపడుతున్నాయి పిల్లర్ బార్డర్స్ కాలం బార్డర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెవెంటీన్ డిగ్రీస్ టీల్ట్ ఉండడం జరిగింది మీరు ఇంకొక వైపు కూడాను చెక్ చేసుకోవచ్చు దాన్ని ఈ విధంగా అబ్జర్వ్ చేసినప్పుడు మీరు టూ ఎయిటీ ఫైవ్ యాక్చువల్గా టూ సెవెంటీ ఉండాలి బెస్ట్ కానీ అది టూ ఎయిటీ ఫైవ్ ఉంది అంటే ఇందాక మీరు అబ్జర్వ్ చేసిన దానికి దీనికి మధ్యలో ఒక టూ డిగ్రీస్ వేరియేషన్ ఉండింది వన్ టు టూ డిగ్రీస్ వేరియేషన్ అనేది అది జనరల్గా వస్తూ ఉంటుంది అది మనం చెక్ చేసి దాన్ని బట్టి కొద్దిగా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిక్స్టీన్ డిగ్రీస్ రావడం జరిగింది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు టూ ఎయిటీ సిక్స్ సిక్స్టీన్ డిగ్రీస్ కాబట్టి కామన్గా వచ్చినటువంటి డిగ్రీస్ ఏంటి అని అంటే సిక్స్టీన్ ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి సిక్స్టీన్ డిగ్రీస్ని మనం ఆ కన్స్ట్రక్షన్కి తీసుకోవచ్చు అలాగే ఇండిపెండెంట్ హౌసెస్కైనా అయినా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయచ్చు ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోర్డర్ని మీరు ఇక్కడ సెట్ చేసుకున్నట్లయితే ట్వంటీ డిగ్రీస్ టిల్ట్ ఉండడం జరిగింది అదేవిధంగా ఇంకొక వైపు నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ బోర్డర్స్ అనేవి మనకి కరెక్ట్గా ఉంటే మనం కొద్దిగా యాక్యురేసీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ నైన్టీన్ డిగ్రీస్ కిల్ట్ చూపిస్తుంది వన్ డిగ్రీ అనేది చాలా కామన్ థింగ్ మనం చెక్ చేసేదానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ లైన్ థిక్నెస్ తర్వాత కన్స్ట్రక్షన్ బార్డర్ థిక్నెసెస్ కరెక్ట్గా మ్యాచ్ కావాలి అక్కడ కూడా ఒక్క వన్ డిగ్రీ జనరల్ గ్యారర్ వస్తుంది కాబట్టి మీరు ఈ యాప్ని యూస్ చేసి సైటుకు సంబంధించి అదేవిధంగా స్థలాలకు సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి రోడ్స్కి సంబంధించి ప్రతి దానికి సంబంధించినటువంటి డిగ్రీస్ తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన కూడా ఇంకొక వెంచర్ ఉంది ఈ వెంచర్కి సంబంధించినటువంటి బార్డర్స్ మీరు రోడ్డుకు సంబంధించిన బోటర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ నైంటీ వన్ నియర్లీ ఉండడం జరిగింది అంటే ట్వంటీ వన్ డిగ్రీస్ టిల్ట్ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు మీకు ఇదే ఉత్తరం వైపుకి టిల్ట్ చేసిన మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్వంటీ టూ డిగ్రీస్ టిల్ట్ అనేది ఉండడం జరిగింది ట్వంటీ వన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు కాబట్టి ఈ బార్డర్ కరెక్ట్గా సెట్ చేసుకునే దానికి సంబంధించి మనం కొద్ది జాగ్రత్త తీసుకుంటే ఒక వన్ డిగ్రీ ఎర్రర్లో కూడాను అది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యాప్ని యూజ్ చేసి మీరు సైట్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి స్ట్రక్చర్కి సంబంధించి మీ ఏదైనా కానీ ఏ కన్స్ట్రక్షన్ అయినా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక ఇండస్ట్రీ ఇండ్ర ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ సెమీ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ సెమీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బార్డర్స్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు బార్డర్స్కి పెట్టేస్తే ఇది ట్వంటీ డిగ్రీస్ ఇంకొక కాంపౌండ్ వచ్చేసి ఎయిటీన్ డిగ్రీస్ సుమారుగా సెవెంటీన్ డిగ్రీస్ అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చేసరికి టూ ఎయిటీ ఎయిటీ డిగ్రీస్ అంటే ఎయిటీన్ డిగ్రీస్ ఇలాగా ఆ డిగ్రీస్ని మనం చెక్ చేయచ్చు ఇక్కడ మనకి ఈస్ట్ వైపు హ్యూజ్ డిగ్రీస్ వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే ఈశాన్యం పెంచడం వల్ల ఆ డిగ్రీస్ వేరియేషన్ వచ్చింది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఉత్తరం అని చెప్పేసి అనుకుంటే ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ని కాంపౌండ్లో హెవీగా పెంచడం మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు అందువల్ల మనకి ఆ కాంపౌండ్ అనేది డిగ్రీస్ వేరియేషన్ ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క స్ట్రక్చర్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించి గోడౌన్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్ట్రక్షన్కి సంబంధించి మనం డిగ్రీస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ వెంచర్స్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇవి మీరు ఇక్కడ నోటీస్ చేస్తే సుమారుగా జీరో డిగ్రీస్కి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నైంటీ డిగ్రీస్ కరెక్ట్గా అలైన్మెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏ స్ట్రక్చర్ అయినా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్